దేశంలో కరోనా సునామీ కొనసాగుతోంది. ఇవాళ కూడా అన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగాయి. ముంబైలో ఇవాళ 20971 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో కొత్తగా 8449 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. కేరళలో కొత్తగా 5296 కరోనా కేసులు రికార్డు కాగా 35 మంది చనిపోయారు. గోవాలో కొత్తగా 1432 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇక ఢిల్లీ జైళ్లలో కరోనా కలకలం రేపుతున్నది. తీహార్, రోహిణి, మండోలీలో 21 మంది ఖైదీలు, 28 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఢిల్లీ సఫ్జార్ జంగ్ ఆసుపత్రిలో 160 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా తేలడం ఆందోళన కలిగిస్తోంది. కాగా కేరళలో ఇవాళ 25 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 305 చేరింది.